కార్యక్రమం అందరికి కూడా ప్రధానమైనటువంటి కారణభూతుడైనటువంటి పూజ్యులైనటువంటి శివరామ అవతూత స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే జగద్గురువులైనటువంటి సిద్ధారుడు స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే పరమ పూజ్యులైనటువంటి డాక్టరు అప్పాజీ శివానంద భారతి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే విద్యా వినయ సంపన్నులైనటువంటి విద్యానంద భారతి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికపైన ఉపస్థితులైనటువంటి పరమ పూజ్యులైనటువంటి పూజ్యులకు నమస్కరిస్తూ, మీ అందరిని ప్రకాశించేటువంటి చైతన్య పరమాత్మకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదములు అర్పిస్తూ, ఈరోజు ఇక విషయం ధర్మరతి అంటే ధర్మము పైన సంపూర్ణమైనటువంటి ప్రీతి కలిగి ఉండేటువంటి వారికి వాడు పొందినటువంటి సుఖమున ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కూడా పొందలేరని కూడా మనకు భారతీయ శాస్త్రములన్నీ ఈ కార్యక్రమము అందరికి కూడా ప్రధానమైనటువంటి కారణభూతుడైనటువంటి పూజ్యులైనటువంటి శివరామ అవతూత స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే జగద్గురువులైనటువంటి సిద్ధారుడు స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే పరమ పూజ్యులైనటువంటి డాక్టరు అప్పాజీ శివానంద భారతి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే విద్యా వినయ సంపన్నులైనటువంటి విద్యానంద భారతి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికపైన ఉపస్థితులైనటువంటి పరమ పూజ్యులైనటువంటి పూజ్యులకు నమస్కరిస్తూ, మీ అందరిని ప్రకాశించేటువంటి చైతన్య పరమాత్మకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదములు అర్పిస్తూ, ఈరోజు ఇక విషయం ధర్మరతి అంటే ధర్మము పైన సంపూర్ణమైనటువంటి ప్రీతి కలిగి ఉండేటువంటి వారికి వాడు పొందినటువంటి సుఖమున ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కూడా పొందలేరని కూడా మనకు భారతీయ శాస్త్రములన్నీ బాగా చక్కగా బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇహలోకములో ఉండబడి ఉన్నంత వరకు సప్తలోకము ఉభయలోకములకు కూడా హితము అంటే మేలు చేకూర్చేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ధర్మము అని మనకు ధర్మశాస్త్రములన్నీ కూడా చెబుతున్నాయి. వైశేషిక దర్శనములు కనాద మహర్షి అంటాడు, ధర్మం అనేటువంటి శబ్దములకు ధర్మం అనేటువంటి పదములకు ఆయన ఉత్పత్తి నిర్వచనం యతో అభ్యుదయ నిశ్రేష సిద్ధి సధర్మ కనాదుడు. ఋషిపుంగవులైనటువంటి వాళ్ళు కూడా ధర్మం అనేటువంటి పదమును ఎంతో గంభీరంగా చెప్పి ఉన్నారు. ఏతో దేని వలన అభ్యుదయము ఈ ఇహలోకములు మనము జీవించినంతకాలం సంసార సుఖములకు ఏది సహకరిస్తుందో సహాయము చేస్తుందో దానికి అభ్యుదయం అని పేరు. కొన్ని స్కూళ్ళు కూడా అభ్యుదయం అనే స్కూళ్ళు వేసుకున్నారు. కాబట్టి ఇహలోకములు మన ఉన్నంత వరకు సంసార సుఖమునకు సహకరించేదానికి అభ్యుదయం అని పేరు. ఎంతో దేని వలన నిశ్రేషం అంటే మోక్షం. ఈ నిశ్రేషం అనేటువంటి మోక్షము ఇక్కడ అభ్యుదయం అనేటువంటి ఈ సుఖము ఇక్కడ ఇహలోక సుఖము అక్కడ స్వర్గలోక సుఖము కూడా
రెండు రెండింటికి కూడా సహకరించేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ధర్మము అని చెప్పాడు కనాద మహర్షి. అంటాడు ఈ పదం వైశేషిక దర్శనములో రెండవ అధ్యాయములో చెప్పవచ్చు. కాబట్టి ధర్మాన్ని ఉల్లంఘించినటువంటి వాడు ప్రపంచంలో వాడు సుఖంగా జీవించలేదు. కాబట్టి ధర్మాన్ని అవతడు అనుసరించిన తర్వాత ఇతరులకు అనుసరింప చేయాలి. ధర్మాన్ని తాను పాటించిన తర్వాత ఇతరులకు కూడా బోధించాలి. అదీ కాకుండా ఈత మనము నేర్చుకున్న తర్వాత రెండవ వారికి ఈత ఈతేది నేర్పితే వాడు ఈదుతాడు, మనము ఈదుతాము, ఇద్దరు కూడా మనము గట్టు చేరగలుగుతాము. ధర్మాన్ని ప్రప్రథమంగా మనం ఆచరించి ఇతరులకు నేర్పాలి. మనం ఆచరించగానే ఇతరులకు ధర్మాన్ని నేర్పరాదు, చెప్పరాదు, పదము కూడా వాడరాదు. కాబట్టి ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు ఈ ఇహలోకంలో కూడా పతనావస్థకు చేరుతాడని కూడా ఉత్తర గీతలో కూడా భగవానుడు చెప్తాడు. ధర్మేన హీన పక్షుడికి సమాన. ధర్మాన్ని ఎవడు వదిలిపెడతాడో వాడు దిపాది పశువని పేరు పెడుతుంది. యజుర్వేదం కూడా దిపాది రెండు కాళ్ళు పశువుతో సమానం అంటుంది యజుర్వేదం కూడా. కాబట్టి ఈ ధర్మాన్ని విస్మరించేటువంటి వాడు ఇంకా దేనిని కూడా పాటించలేదు. అందుకే శాస్త్రకారుడు ఏమంటాడు, సత్యం వదా, సత్యమును నీవు మాట్లాడేది నేర్చుకో, ధర్మం చర, ధర్మాన్ని ఆచరించు, సత్యము మాట్లాడేది ముందు నేర్చుకొని మరలా ధర్మాన్ని ఆచరించితే నీ జీవితము పరమభావన అవుతుంది. కాబట్టి సత్యము మాట్లాడుకున్న సత్యము ధర్మము రెండు కూడా సమానమే. కాబట్టి సత్యం అనేటువంటి దానిని ఎవరు పాటిస్తారో వారికి మనం ఇహలోకములో ఉన్నంత వరకు వాళ్ళకు సుఖం అనేటువంటి ఇక భోగములు లభ్యమవుతాయి. ధర్మాన్ని ఉల్లంఘించినటువంటి వాడు ఎందుకు పరిశుద్ధమవుతుంది? కాబట్టి శుద్ధమైన అంతఃకరణము కలిగినటువంటి వాళ్ళకి సర్గాది ఎందు కూడా వేద భగవానుడు కూడా వేదం అనేటువంటి యొక్క విద్దు జ్ఞానే అవబోధనే అనే వేదం అనే జ్ఞానమును కూడా అనుభూతములయ్యను స్ఫురింపజేస్తుంది అంటాడు ఋగ్వేద భాష్యముల ప్రథమాధ్యాయములు. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, సత్యాన్ని అనుసరించినటువంటి వాళ్ళు సమాజమునకు ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళు అనుసరించినటువంటి మార్గంలో ప్రయాణము చేసినటువంటి వాళ్ళు కూడా బాగా ధరిస్తారనేటువంటి దాన్ని మనము బాగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మనం రామాయణం అనేటువంటి గ్రంథములో అడుగు పెడితే వాల్మీకి మహర్షి అంటారు, ఓ ధర్మమూర్తి, సముద్రంలో ఉండబడినటువంటి నీరు అంతటిని కూడా దోషణతో బయటికి తోడేదానికి సాధ్యమవుతుందో ఏమో, కానీ నీ లోపల ఉండబడినటువంటి యొక్క ధర్మముతో కూడుకోగలిగినటువంటి యొక్క సుగుణములను నేను వర్ణించలేను, ఈ కలము చాలదంటాడు వాల్మీకి మహర్షి కూడా. కాబట్టి ఆ ధర్మం అనేటువంటి దాని చేత బోధబోయబడినటువంటి విగ్రహమేమో నీ విగ్రహం అంటాడు వాల్మీకి మహర్షి కూడా. కాబట్టి ధర్మం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది అనేటువంటి దాన్ని మనము వేద శాస్త్రమును సంపూర్ణముగా అధ్యయనము చేసి ఆచరించినప్పుడు ధర్మానికి సంబంధించిన ఫలాన్ని మనం తప్పకుండా అనుభవిస్తామనేటువంటి విషయాన్ని స్వభావికంగా మీకు తెలియజేస్తూ ఇంతటితో మా భాష